హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు స్కూల్ బేసిక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఎల్కేజీ పిల్లలకి కొన్ని వర్క్ షీట్స్ చూద్దాం. వర్క్ షీట్స్ చూసేకు ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్దాము. కౌంట్ ద ఆబ్జెక్ట్స్ అండ్ రైట్ ద నెంబర్స్. ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూసి వాటిని కౌంట్ చేసి ఇక్కడ రాయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఎన్ని ఉన్నాయి ఆబ్జెక్ట్స్? 13 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎన్ని ఉన్నాయి? 8 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6. 6 ఇక్కడ రాయాలి. 1, 2, 3, 4, 5 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ క్రాస్ ద రైట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈచ్ రో. ఇక్కడ ఎన్ని ఈ నెంబర్ ఉన్నాయి, ఇక్కడ ఆబ్జెక్ట్స్ చూసి ఎన్ని ఉన్నాయో నెంబరు వాటిని క్రాస్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది నెంబరు? 2 మాత్రమే క్రాస్ చేయాలి. 1, 2. ఇక్కడ ఎంత ఉంది నెంబర్? 8. ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ వరకు మనం క్రాస్ చేయాలి. ఎలా క్రాస్ చేయాలి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా క్రాస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది నెంబర్? 10. ఇక్కడ 10ని క్రాస్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ వరకు క్రాస్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది నెంబర్? 3. 1, 2, 3 ఇలా క్రాస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని షీట్స్ కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఎంత? సర్కిల్ ద నెంబర్ దట్ మ్యాచ్ ద టార్గెట్ నెంబర్. సర్కిల్ చేయాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఇటు సైడ్ దాన్ని చూసి మనము మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్ ఉంది? 6. వీటిలో 6 ఎక్కడుంది? వాటిని మనం మ్యాచ్ చేయాలి. ఇక్కడ 6 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది? 12. ఇది కాదు. ఇక్కడ ఎంత ఉంది? 8. ఇది 6. దీన్ని మనం సర్కిల్ చేయాలి, మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇది 9. ఇక్కడ ఇక్కడ ఎక్కడుంది 9 నెంబర్? ఇక్కడ ఉంది. దీన్ని మనం మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ 21. ఇక్కడ 21 ఉంది కదా, ఇక్కడ ఎక్కడుందో చూసి మనం వాటిని మ్యాచ్ చేయాలి. ఇక్కడుంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఇలా మనము పిల్లలకి ప్రాక్టీస్ చేపించడం వల్ల ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ రైట్ ద మిస్సింగ్ నెంబర్స్. ఇక్కడ మనము 1 to 50 నెంబర్స్ ఉన్నాయి, వాటిని మనము ఎక్కడైతే మిస్ అయినాయో అవి మనం రాయాలి. 1, 2 ఏం మిస్ అయినాయి? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా నెంబర్ ఎక్కడైతే మిస్ అయినాయో అక్కడ మనము రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వాట్ కమ్స్ ఆఫ్టర్ బిఫోర్ నెంబర్. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆఫ్టర్ నెంబర్ తర్వాత ఏమొస్తుంది అది రాయాలి. నెంబర్ ముందు ఏమొస్తుంది అది రాయాలి. వాట్ కమ్స్ ఆఫ్టర్, వాట్ కమ్స్ బిఫోర్ నెంబర్. 2, 3 ఇక్కడ 3 తర్వాత ఏమొస్తుంది ఆఫ్టర్? 4. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 31. 31 ఆఫ్టర్ ఏం నెంబర్ వస్తుంది? 31 తర్వాత నెంబర్ 32. ఇది 33. నెక్స్ట్ ఏమొస్తుంది? 34. ఇక్కడ నెంబర్కి ముందు వచ్చేది నెంబర్ బిఫోర్ నెంబర్. బిఫోర్ నెంబర్ మనము ప్రాక్టీస్ చేయాలి. బిఫోర్ నెంబర్ 13 ముందు ఏమొస్తుంది? 14 వస్తుందా? ఏమొస్తుంది? 12. 13 ముందు 12, బిఫోర్ 15 ముందు 14, 15 తర్వాత 16. ఇలా మనము ఇలా వేసి పిల్లల చేత
ప్రాక్టీస్ చేపించాలి. ఇక్కడ 21 బిఫోర్ ఏంటి? 21 బిఫోర్ 20. రైట్ ద నెంబర్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, వాటిని మనం కరెక్ట్ ఆర్డర్లో రాయాలి. ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి? 61 to 70 వరకు ఉన్నాయి. ఇక్కడ ఎలా అంటే అలా ఇచ్చారు, వాటిని మనము కరెక్ట్ ఆర్డర్లో రాయాలి. ఇక్కడ స్టార్టింగ్ ఏ నెంబర్ నుంచి ఉంది? 61 నుంచి మనం చెక్ చేసుకోవాలి వీటిల్లో ఏ నెంబర్ స్టార్టింగ్ ఉందో వాటిని మనము ఫస్ట్ రాయాలి. 61 ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ 61 ఉంది కాబట్టి దాని నుంచి లాస్ట్ ఎండ్ ఏ వరకు ఏ నెంబర్స్ ఉన్నాయో చూసి మనం రాయాలి. ఇక్కడ లాస్ట్ ఏ నెంబర్స్ ఉన్నాయి? 70. 61 తర్వాత ఏమొస్తుంది? 62 63, మళ్ళీ నెక్స్ట్ 64, మళ్ళీ నెక్స్ట్ ఏముంది? 65, నెక్స్ట్ 66, నెక్స్ట్ 67, నెక్స్ట్ 68, నెక్స్ట్ 69, నెక్స్ట్ 70. ఇలా మనము రాయాలి. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.